ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేశాయి. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల సహా పలు ప్రాంతాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. నుండి 7:29 మధ్య 30 సెకండ్స్ పాటు భూమి కంపించి తీవ్ర శబ్దాలతో ఇండ్లు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కదలడం జరిగింది. ఈ తీవ్రతకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో భయాందోళనలకు గురై రోడ్ల మీదకి రావడం జరిగింది. ఊగిపడ్డాయి, 2-3 సెకండ్లు ఉదయం 7:28 ఉదయం 7:20 నుంచి 7:27 ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. బెడ్ల కట్టుకొని స్టేటస్ వెళ్తున్నా, మొత్తం బెడ్లన్నీ అటుగా కలుగుతున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క, మొత్తం కదులుకుంటా ఉంటుంది. అంతే ఇక షాక్ అయినాం, ఘోరంగా కదలే బెడ్లు అయితే. అమ్మాయి ఇక్కడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుందనమాట, పాపకు కవర్ ఇచ్చేందు రాని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా, మొత్తం కదిలింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ నుండి తెలుసుకుందాం. వంశీ చెప్పండి. శోభన్, మనం చూస్తా ఉన్నాము 7:27 రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భూకంపం సంభవించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ములుగు కేంద్రంగా 5.3 రికార్డ్ ఏదైతే రిక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి భూకంప తీవ్రతకు సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించినట్టు కూడా అటు సెస్మాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రకటన చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. దాంతో పాటుగా హైదరాబాద్ తో పాటు కాబట్టి దాంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపం సంభవించినట్టు కూడా అటు ఏదైతే సెస్మాలజీ డిపార్ట్మెంట్ తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా ములుగు జిల్లాలో కావచ్చు కొంత అత్యధికంగానే భూకంపం కొన్ని సెకండ్ల పాటు కంపించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. రికార్డ్ స్థాయిలో రిక్టర్ స్కేల్ పైన ములుగు కేంద్రంగా భూకంపం 5.3 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా మనము ములుగుకు సంబంధించి కూడా మనం గతంలో కూడా కొన్ని సంఘటనలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం కూడా భారీగా ఈదురు గాలులు వీసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కొన్ని వేల చెట్లు ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము, పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ములుగు జిల్లాలకు కొద్ది వర్షాకాలానికి సంబంధించి కూడా చూస్తే మాత్రం అత్యధికంగా వరద తీవ్రత వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రజెంట్ ఈ రోజు ఏదైతే భూకంపం సంబంధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది, 7.27 సెకండ్ల నుంచి 7.30 సెకండ్ల వరకు కూడా, అంటే 7.5 వరకు కూడా దాదాపు 2-3 సెకండ్ల పాటు కూడా రాష్ట్రంలో భూకంపం సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా ఈ భూకంపం సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటివరకు కూడా సెస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి గల కారణాలు కూడా ఇంకా తెలిసినటువంటి పరిస్థితి కూడా లేదు. అటు శాస్త్రవేత్తలను కూడా పరిశోధన చేసినటువంటి పరిస్థితి కూడా
మనకు కనిపిస్తా ఉంది. కొంత వాతావరణంలో ఏదైతే భూమి లోపల కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ భూకంపాలు సంభవిస్తాయని కూడా అటు వాతావరణ నిపుణులు కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇండ్ల నుంచి కూడా ప్రజలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా భయాందోళనకు గురై మనకు కనిపిస్తా ఉంది. శోభన్ రైట్ వంశీ, థ్యాంక్ యూ.